నా పేరు రమేష్ అండి. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? పార్టీ సంగతి తెలియదు కానీ దేశం అభివృద్ధి చెందాలంటే మాత్రం బీజేపీ కోటేయాలండి. ఎందుకంటే మన సెక్యులర్ కంట్రీ, హిందూయిజం, మరి ఈ హిందూయిజం కనబడకుండా పోతుంది. మరి ఎన్నో సంవత్సరాల రామ మందిర నిర్మాణం జరిగింది, అది ఆషామాషి కాదు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఎన్నో ఇష్యూస్, కాశ్మీర్ ఇష్యూ కావాలండి, ట్రిపుల్ టలాక్ కానివ్వండి, అంటే కొన్ని నాకు తెలియదు బట్ చాలా చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. అది హిందూయిజము అనే కాకుండా అందరికీ సంబంధించిన విషయాలు కాబట్టి దేశము ఒకవేళ అభివృద్ధి చెందాలంటే మాత్రం మోడీ గారికే ఓటేయాలి. కానీ ఇక్కడ స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ అనేది ఉంది, మరి ఇక్కడ మళ్ళీ ఎంపీగా బీజేపీని గెలిపిస్తే డెవలప్మెంట్ ఆగిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ ఆల్వేస్ ఒక పార్టీకి సంబంధించిన పార్టీ అండి, అలా ఉండొద్దు. ఎవరైనా సరే మన హిందూయిజానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా హిందువులే, కానీ ఏ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎవరైనా సరే, ఇప్పుడు ముస్లింస్ చూడండి, వాళ్ళు ఒక ఏకంగా ఉంటారు, ఏకంగా ఉండి వాళ్ళు ఒకటే పార్టీకి ఓటేస్తారు. మన హిందూయిజంలో ఎందుకు లేదు అది మనం గమనించాలి. అంటే ఇంకా ఇప్పటికి కూడా రిలీజియన్ చూసి ఓట్ వేయాలనేది ఇంకా ఈ 21st సెంచరీలో కానీ 100% అండి. మన దేశం హిందూయిజం కాబట్టి హిందూయిజాన్ని కాపాడుకోవాలి. మనం ఏ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మనం పుట్టిన దేశాన్ని, పుట్టిన గడ్డను మర్చిపోవద్దు. మరి బీజేపీ వచ్చినాక రేట్లు కానీ పెరిగాయి కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ప్రైజింగ్ రేట్ అనేది ప్రతి దగ్గర పెరిగిందండి. మన దగ్గరే కాదు, డాలర్ రేట్ పెరిగింది. ఎందుకు పెరిగింది? మరి అక్కడ అక్కడ అపోజిషన్ రాలేదు ఎందుకు? మరి పెరుగుతాయి, పెరగకుండా ఎట్లా ఉంటుందండి? పెరగకుండా ఉండే సమస్య లేదు, పెరుగుతాయండి. ఇప్పుడు ఇప్పుడు మేం బిజినెస్ చేస్తున్నామండి. ఒక శాలరీ ఎంప్లాయ్కి 3500 శాలరీ ఉంటే సంతోషపడేవాడు, ఇలా 1,00,000 రూపాయలు వచ్చింది, సంతోషంగా లేడు. ఎందుకు లేడు? అట్లా పెరిగిపోయినాయి మొత్తం అన్నీ, అంతే. అది ఆ రోజు 3500 ఉన్నా బతికాడు, ఈరోజు 1,00,000 రూపాయలు ఉన్నా బతుకుతున్నాడు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీజేపీకి గట్టి పోటీ అంటే సార్ కాంగ్రెస్ ఇస్తుందా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా? కాంగ్రెసేనండి, కాంగ్రెస్ ఇస్తుంది. మరి ఇక్కడ లోకల్ సికింద్రాబాద్ చూసుకుంటే ఎవరు వస్తారు సార్? కిషన్ రెడ్డి గారా, పద్మారావు గారు గారా, దానం గారు? నేను కోరుకునేది మాత్రం కిషన్ రెడ్డి గారినేనండి. కిషన్ రెడ్డి గారు మరి ఫైవ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు. డెవలప్మెంట్ జరిగింది సికింద్రాబాద్కి 5 ఇయర్స్లో, ఆయన చేశారేమన్నా? ఇప్పుడు చెప్తున్నది మీకు ఒకటేనండి, నేను ఈరోజు ఇది ఎంపీ ఎలక్షన్స్, ఇవి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు. మనం దేశాభివృద్ధి చెందాలంటే మోడీ గారికి వేయాలి. అంటే మీరు మోదీ గారిని చూసి ఓటు వేయాలి ఇక్కడ, కిషన్ రెడ్డి గారిని కాదు? అంతే, ఎవరైనా సరేనండి, ఎక్కడైనా సరే మోడీ గారిని చూసే ఓటేస్తున్నాము. సెంట్రల్లో కూడా ఈసారి మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకోవచ్చు? 100% అండి, కొడతాడు. దేశం అభివృద్ధి చెందుతుంది, మనం ఆశించాలి. సో ఓవరాల్గా ఎన్ని 17 సీట్లలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్ తెలంగాణలో? అది నేను ప్రిడిక్ట్ చేయలేనండి, అది నేను ప్రిడిక్ట్ చేయలేను. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మన దేశభక్తి ఉంది మాట అంటే మాత్రం బీజేపీకి వేయాలి. థ్యాంక్ యూ. హలో, నా మీ పేరు? జనార్దన్. జనార్దన్, మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ ఎక్కువ సీట్లలో గెలవబోతుంది? ఏ పార్టీ అంటే ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరైనా మోడీని చూసి ఓట్లు వేస్తున్నారు, అంతే. మోడీ అంటే కంపల్సరీ బీజేపీ ఓట్లు పడతాయి, బీజేపీకే. బీజేపీకి ఎలక్షన్ అంటే కంపల్సరీ మోడీ హ్యాట్రిక్, 400 సీట్స్ కంపల్సరీ వస్తాయి ఈసారి. ఎందుకు మోదీ గారిని చూసి ఓటేస్తున్నారు, ఇక్కడ లోకల్ అభ్యర్థిని ఎందుకు చూసి ఓటేయట్లేదు అంట? అంటే ఆయన అభివృద్ధి అట్లుంది, వచ్చిన సంది చూడండి, ఆయన ప్రతిదీ చేంజ్ అయింది. మన దగ్గర ముందట్లాగా లేదు. ఒకప్పుడు కాశీకి వెళ్ళినా మనకి దర్శనం ఎట్లవుతుంది, ఇప్పుడు కాశీ ఘాట్ అయింది, రామ్ మందిర్ అన్నారు, ఇంతకుముందు చేయలేదన్నారు. ఇప్పుడు రామ్ మందిర్ కూడా కట్టిరు కదా, రామ్ మందిర్ కట్టిరు. ఇప్పుడు రేపు ఇంకా వేరే చాలా ఉన్నాయి చేసేటివి. సో మనం మోదీ గారిని చూసి ఇక్కడ ఎంపీగా మనం గెలిచి బీజేపీ కోటేయాలి అంటారు? బీజేపీకే వేస్తున్నారు కంపల్సరీ. కానీ ఒకటన్న, మనకి ఇప్పుడు బీజేపీ సౌత్లో వచ్చినా కూడా నార్త్కి ఆ డబ్బులు అమౌంట్ ఇచ్చినంత సౌత్కి ఇవ్వట్లేదు, ఎందుకంటారు దానికి? అంటే వివక్ష ఏమైనా చూపిస్తున్నారు ఇక్కడ? అలా ఏం లేదు, అంత పబ్లిక్ ఏదో చెప్తారన్న. పబ్లిక్ వాళ్ళకి ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తూనే ఉంటారు. వస్తుంది ఇక్కడ, ఇక్కడ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వస్తాయి డబ్బులు. అక్కడ సెంటర్లో ఉన్నది, అక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి వస్తుంది. ఇక్కడ కూడా వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి డబ్బులు. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే వీళ్ళు సెంట్రల్కి పోయి డబ్బులు తీసుకొని వచ్చేంత సత్తా ఇక్కడ నాయకులకు ఉందని అనుకోవచ్చా మనము? ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెలిపిస్తే కదా, గెలిపిస్తే కంపల్సరీ వస్తాయి. లాస్ట్ టైం కానీ బీజేపీకి గెలిపించాం కదా నిజామాబాద్లో, కరీంనగర్లో, అలాగే ఇక్కడ సికింద్రాబాద్లో కూడా. అవును.
మరి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అంటే 17 స్థానాల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది సార్ రావచ్చు 10 రావచ్చు ఇదిగా 10 రావచ్చు మరి బీజేపీకి గట్టి పోటీ అంటే ఏ పార్టీ అనుకోవచ్చు సార్ ఇక్కడ కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ అయితే నాకు పెద్దగా ఏం అనిపిస్తలేదు కాంగ్రెస్ ఇప్పుడు ఆర్టీసీ వల్ల అది మైనస్ లోనే కనిపిస్తుంది టిఆర్ ఇప్పుడు పబ్లిక్ కొంచెం టిఆర్ఎస్ అనే మేల్ అంటున్నారు చెప్పలేం ఈసారి బీజేపీకి ఛాన్స్ రావచ్చు బీజేపీకి సో సెంట్రల్ లో మరి మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈసారి 100% సెంట్రల్ లో మీరు ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఏం లక్షణం ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయి ఈసారి అప్ కి బార్ 400 సీట్ అన్నారు మోడీ గారు 100% వస్తాయి సో అట్లా పైన సెంట్రల్ ఇక్కడ స్టేట్ లో రెండు చోట్ల బీజేపీ జెండా ఎగరబోతుందంటారా 100% వస్తుంది ఓకే థాంక్స్ చిన్న పాయింట్ హలో సార్ నమస్తే మీ పేరు ఆప్కా నామ్ క్యా సర్ఫరాజ్ అహ్మద్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తెలంగాణలో ఎక్కువ ఏసీ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇస్ టైమ్ తో కాంగ్రెస్ కే జ్యాదా దిఖ్ రహా హై క్యూంకి ఔర్ తో కోయి పార్టీ హై నహీ బీఆర్ఎస్ కో కోయి ఛాన్స్ హై నహీ ఆల్రెడీ వో లోగ్ హార్ చుకే తో కాంగ్రెస్ కే ఛాన్స్ జ్యాదా దిఖ్ రహా హై 2-4 సీట్ బీజేపీ కో భీ ఆ సక్తి అంటే బీజేపీ సార్ స్ట్రాంగ్ గా ఉంది అంటున్నారు సో కాంగ్రెస్ రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు వై యు చూస్ కాంగ్రెస్ పార్టీ నహీ ఆల్రెడీ బీజేపీ కో ఓపెన్ బోర్డ్ టైమ్ దే దియే तो डेवलपमेंट की जगह खाली बात बात है जुमलेबाजी है खाली अब चांस देना दूसरे को भी क्योंकि ये वो है अपना सेक्युलर कंट्री है इसमें खाली एक पार्टी अगर राज करते आएगी तो हल्लू हल्लू मोनार्की हो जाएगा तो चेंज करना जरूरी है అంటే సమ్ పీపుల్ సే బీజేపీ ఇస్ ఓన్లీ రిలీజియస్ పార్టీ హిందూ పార్టీ హిందుత్వ పార్టీ బట్ బీజేపీ పీపుల్ సే ఇట్స్ ఏ సెక్యులర్ పార్టీ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ ఆల్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఆల్ మైనారిటీస్ పార్టీస్ ఆల్సో దే ఆర్ సేయింగ్ నహీ మై నహీ మాన్తా కి బీజేపీ హిందూ పార్టీ హే క్యూంకి వో లోగ్ సబ్కే లియే కరే ఈవెన్ హజ్ కోటా హమ్ లోగ్ కా మై ముస్లిమ్ హూ హమ్ లోగ్ కా హజ్ కోటా భీ జాకే స్మృతి ఇరానీ జీ కే ఆసో సహీ కరే ఔర్ 3 డేస్ కా భీ హజ్ కా ప్రొవిజన్ ఉమ్రా కా కరే వో ऐसा नहीं है हिंदू पार्टी है मगर डेवलपमेंट की हद तक ओनली वन मैन शो है तो वन मैन शो इंडिया में नहीं चल सकता क्योंकि हर स्टेट में हर प्रदेश में अलग अलग लोग अलग अलग नेता है जब उनका काम होगा जब ही देश आगे बढ़ेगा व्हाट डू से अबाउट सीए सिटीजन अमेंडमेंट बिल नहीं वो तो खैर एक पॉलिटिकल मुद्दा ही है उससे कोई फ़ायदा इंडिया को तो होना नहीं है ये तो खाली इलेक्शन का एक गिमिक्स है बस इंडिया का कोई उससे फ़ायदा नहीं इंडिया का फ़ायदा होगा स्कूल कॉलेजेस हॉस्पिटल से इससे होगा वो सब नहीं है खाली अपने को इधर उधर अटका दे रही गवर्नमेंट सीए कॉमन सिविल कोर्ट इससे क्या होना है कुछ होना तो है नहीं अंटे आई मीन बीजेपी पीपल टारगेटिंग ओनली फॉर मुस्लिम्स सब वॉट मगर मुस्लिम का भी गलती है ना इनका कोई प्लेटफॉर्म है नहीं ये व्हाट इज़ योर ओपिनियन अबाउट सीए आर यू अग्री आर नॉट नहीं ठीक है होना चाहिए होना चाहिए होना चाहिए होना चाहिए हाँ व्हाट इज अबाउट यूसीसी यूनिफॉर्म सिविल कोड वो एक कंट्रोवर्शियल मुद्दा है क्योंकि यूनिफॉर्म सिविल कोड इवन हिंदूस नहीं मानते कौन सा हिंदू अपनी बेटी बहन को क्या ऐसे अपने प्रॉपर्टी में जगह दे रहा शादी कर देता हो गया बोलता अगर वो आ गया तो मुस्लिम को कम प्रॉब्लम है हिंदूस को ज़्यादा है क्योंकि मैं बेसिकली यूपी से बिलोंग करता हूँ वहाँ क्या है ब्राह्मण ठाकुर लोग का राज है वो लोग अपनी बेटी को खाली शादी में जो दे दिए दे दिए इससे हमारे कुछ फ़र्क नहीं पड़ता क्योंकि मुस्लिम जो है वो तो शरिया लॉ ही मानेगा यूनिफॉर्म सिविल कोड ला भी लिए तो शरिया कोड ही मानेगा तो कोई मतलब नहीं है वो लाने का उससे प्रॉब्लम ज़्यादा हिंदुओं को होगा क्योंकि कास्ट सिस्टम हिंदू में ज़्यादा है मुस्लिम में नहीं है As a minority, what do you say about 360 and triple talaq? सब देखिए 360 जो है वो भी एक political gimmick है 360 लाए तो बीजेपी के आए तो कश्मीर में एक भी सीट क्यों नहीं लड़ रही 3 सीट है कश्मीर के तीनों के आए तो विड्रॉ कर लिए अगर इन्हों ला के मैं ये करा बोले तो अच्छा 360 लाने के बाद उसका मेन क्या है कि बाहर का आदमी कश्मीर में इन्वेस्ट कर सकता अंबानी अडानी को छोड़ के नेक्स्ट आदमी को ही बताओ लद्दाख में उन्हों जिसके ऊपर 3 इडियट्स पिक्चर आई थी उन्होंने अनशन पे बैठा है किस लिए बैठा है लद्दाख की पूरे माइंस जितने भी है पूरे अडानी को दे दिए ये लोग तो इसमें फ़ायदा किसका है ला के अच्छा इवन कश्मीर में एक कोई आदमी जाके इन्वेस्ट करा कोई भी तैयार नहीं इन्वेस्ट करने को किसकी जान वो है कोई भी नहीं करेगा इन्वेस्ट सो फाइनली व्हाट डू यू से अबाउट
यू सपोर्ट ओनली कांग्रेस पार्टी, कांग्रेस पार्टी विल कम, यू हैव टू से नहीं, नॉट कांग्रेस पार्टी, हूएवर मेक्स कंट्री ग्रेट हम तो उसको वोट करना चाहेंगे, कांग्रेस बोल के नहीं है, अब बीजेपी को बहुत चांस दे दिए, अब कांग्रेस को देना चाहिए। थैंक यू सर। आंजनेल गौड़ ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్కి వచ్చేటట్టు కనబడుతుంది. కానీ టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లకు బీజేపీలకు షిఫ్ట్ అవుతున్నారు కదా, దానికి ఏమంటారు మరి? అవును, ఇంతకు మొదలు వాళ్ళు రైతు బంధు కానీ పెన్షన్ కానీ అన్ని విధాల వాళ్ళు రైతులకు సప్లై చేసారు కాబట్టి వాళ్ళ మీదనే ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు నిలబెట్టడానికి కూడా అభ్యర్థులు లేరు అని ఒక టాక్ వచ్చింది కదా, మరి అలాంటి పార్టీకి ఎట్లా ఎక్కువ సీట్లు వస్తాయనుకోవచ్చు మనం? లేదండి, అది వాళ్ళు ఎందుకంటే 10 సంవత్సరాలు చేసిండ్రు కదా, ఏ ఒక్కరోజు కూడా మిస్గైడ్ చేయకుండా అందరికి అన్ని విధాలా సప్లై చేసిండ్రు. కానీ కేసీఆర్ గారు ఆయన గారు చూసుకుంటే దాదాపు 8 లక్షల కోట్ల వరకు అప్పు చేసిపోయారు రాష్ట్రానికి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది అది అందరు చేస్తారండి, ఆ సీటు మీద పోయిన తర్వాత అందరు చేస్తారు పని. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన నుంచి ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోయింది, 5 మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర, ఎలా అనిపిస్తుంది వాళ్ళ పరిపాలన మీకు? వాళ్ళంటే షార్ట్ పీరియడ్ అయింది కదా, మరి తర్వాత తర్వాత చూస్తే తెలుస్తుంది. సో మరి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ అంటే ఏ పార్టీ అనుకోవచ్చు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణలో? ఇప్పుడైతే బీజేపీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఇక్కడ రూలింగ్లో ఉంది కదా, అయినా కూడా ఎందుకు పోటీ ఇవ్వలేకపోతుంది అనుకోవచ్చు మరి టీఆర్ఎస్ పార్టీకి? ఎందుకంటే రీసెంట్లీగా వచ్చింది కదా నన్ను ఈ పార్టీ, ఇప్పుడు తర్వాత తర్వాత తెలుస్తుంటుంది అది. అంటే బీజేపీకి ఎందుకు గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చు మనం ఆటోమేటిక్గా? సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, డెవలప్ అవుతుందేమో అని పబ్లిక్. అంటే బీజేపీ 10 సంవత్సరాలు చూసాం పరిపాలన వాళ్ళది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ అవన్నీ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? మేము వాళ్ళు చేసిన నిర్ణయాలన్నీ బాగానే ఉన్నాయి, కాంగ్రెస్ కూడా బాగానే చేసింది వాళ్ళు చేసినప్పుడు, టీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు వాళ్ళు బాగానే చేసిండ్రు. కాంగ్రెస్ పెట్టిన అంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఏమైతే స్కీములు పెట్టారో అవన్నీ అందుతున్నాయంటారా ప్రజలకి? లేదన్న డౌటే ఉన్నది, అది అందుతాయా అందాయా తెలియదు అసలు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా కూడా తెలియదు. ఒక 1 ఇయర్ అయితే కానీ ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వలేదు, ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదు. మరి ఇక్కడ సికింద్రాబాద్లో చూసుకుంటే ఎవరు గెలుస్తారు సార్, పద్మారావు గౌడ్ గారా లేకుంటే కిషన్ రెడ్డి గారా లేకుంటే దానం గారా, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? పద్మారావు గెలుస్తాడు, అంటే బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తాడు. అంటే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కదా ఇక్కడ, మరి ఏమంటారు? ఆయన పరిపాలన చేసినప్పుడు కూడా పద్మారావు కూడా బాగానే చేసిండు, ఆయన కూడా సింపతి ఉన్నది. మరి సెంట్రల్లో చూసుకుంటే ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది సార్? సెంట్రల్లో బీజేపీ వస్తుందన్న, బీజేపీ రావడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? పర్లేదు, వాళ్ళు బాగానే చేసిండు, అంత ఎక్కువ చేయకుండా బాగానే చేసిండు ఆయన, ఎందుకంటే ఆయనకు అంత డబ్బు వ్యామోహం లేదు ఉమ్మడి గారికి, బాగానే చేసిండు. ఓకే థ్యాంక్స్. నమస్తే, మీ పేరు అన్న? గౌరయ్య. గౌరయ్య, ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం? 100% బీజేపీకి ఎక్కువ వస్తాయి. బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ అంటే డెవలప్, మోడీ డెవలప్ చేసిన దాన్ని బట్టి 99% బీజేపీ కంపల్సరీ కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తాయి ఓట్లు. కానీ బీజేపీ పరిపాలనలో రేట్లు పెరిగాయంటున్నారు కదా, ఉద్యోగాలు కానీ లేదు, పావర్టీ పెరిగింది. రేట్లు ఎక్కడ పెరిగినాయండి, స్టేట్ పెరుగుతున్నారు, ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే రేట్ ఉంటాయి, మన స్టేట్ బట్టి రేట్లు, మన స్టేట్లో ఎంత సిలిండర్ సెంట్రల్ ఇచ్చేది ఎంత, ఇక్కడ లోకల్ ట్యాక్స్ ఎంత, లోకల్ ట్యాక్స్ తోటి రేటు పెరుగుతున్నది. కానీ ఇక్కడ స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది ఆల్రెడీ, సెంట్రల్లో బీజేపీ ఉంది ఓకే, కానీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తే డెవలప్మెంట్ జరగదు సరిగ్గా అంటున్నారు. అది కంపల్సరీ, అందుకే ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చింది అనుకోండి, మోడీ కంపల్సరీ ఇక్కడికి డెవలప్ చేయడానికి ఫండ్స్ ఇస్తాడు కంపల్సరీ. అంటే గెలవకుంటే బీజేపీకి ఫండ్స్ ఇవ్వరంటారు? ఇస్తారు, కానీ కొంచెం చూసుకుంటే ఇవ్వాల్సి వస్తుంది, నాది కదా స్టేట్ అన్నట్టు అవుతుంది. అది మరి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? 17 సీట్లు, 10% కంపల్సరీ వస్తాయి బీజేపీ. బీజేపీ మరి బీజేపీకి గట్టి పోటీ అనుకుంటే సార్ ఏ పార్టీ అనుకోవచ్చు ఇక్కడ, కాంగ్రెసా బీఆర్ఎస్సా? ఎక్కడ తెలంగాణలో దేనికి గట్టి పోటీ ఇచ్చేది? సెకండ్ ప్లేస్ పోటీ ఇచ్చేది కాంగ్రెస్కు, ఓన్లీ బీజేపీ, ఓన్లీ బీజేపీ. సరే, ఇక్కడ సికింద్రాబాద్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది మరి? సికింద్రాబాద్ 99% కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి 100%.
కిషన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారా లేకుంటే బీజేపీ పార్టీని చూసి ఓటేస్తారా? 100% బీజేపీ పార్టీని చూసే ఇక్కడ ఓటేస్తారు, కానీ ఈ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ అని చూడలేదు. బీజేపీ నరేంద్ర మోడీ గురించి ఓటేస్తున్నారు. కానీ సార్ తెలంగాణలో ఈసారి టీఆర్ఎస్ రాబోతుందని కేసీఆర్ గారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలు అంటున్నారు కదా ఆయన, మరి దాని గురించి ఏమంటారు? అంటే కేటీఆర్ కూడా మొత్తం సీట్లు ఉన్నాయి అంటాడు, చెప్పంగానే రాడగా 99% 1-2 వస్తే అది ఎక్కువ అంతే. కానీ సికింద్రాబాద్ మీరు ఏదైతే అన్నారో అది కన్ఫర్మ్ మేమే కొట్టబోతున్నాం అన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ పార్టీ అంటారండి, సిపిఎం కూడా ఉంటుంది, మేమే గెలుస్తామని టీఆర్ఎస్ వాళ్ళు అంటారుగా. 100% కిషన్ రెడ్డి సమస్యనే లేదు అది, ఇక్కడైతే మంచి మెజార్టీతో గెలుస్తాడు. త్రూఅవుట్ తెలంగాణలో ఏమంటారు మరి బీజేపీకి? ఓట్ బ్యాంక్ పెరిగిందంటారా? 10 సీట్స్ ఖచ్చితంగా బీజేపీకి వస్తాయి. ఓ 6 సీట్స్ కాంగ్రెస్ రావచ్చు, ఒక సీట్ మాత్రం బీఆర్ఎస్ పోతుంది నా ఉద్దేశం. అలాగే చూసుకుంటే మన మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు అక్కడ బీజేపీ నుండి, ఇక్కడ హైదరాబాద్ చూసుకున్నారనుకో ఈమె మాధవీలత గారు నిలబడ్డారు అసద్దిన ఓసీ కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా మరి? మాధవీలత ఏంటంటే మొత్తం ముస్లిం ఏరియా కాబట్టి మాకైతే హోప్స్ 99% ఈసారి మాధవీలత వస్తుందనే హోప్స్ ఉన్నది. మల్కాజ్గిరి ఏమంటారు మరి? మల్కాజ్గిరి ఆయన ఈటెల 100% సిటీలో 99% 3 సీట్లు బీజేపీకే రావాలని మా కోరిక వస్తుంది కూడా సిటీలో. అలాగే చూసుకుంటే సెంట్రల్కి వచ్చారనుకో మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, ఖచ్చితంగా కొడతారు ఖచ్చితంగా. కానీ 400 సీట్లు అంటున్నారు, అది 400 1-2 ఎక్కువనే వస్తాయి కానీ తక్కువ రావు. ఆయన చేసిన డెవలప్కు ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ వచ్చిందనుకోండి ఏ హిందూ సందరి జిల్లా కలిసిపోవాల్సి వస్తుంది. సో అందుకని మీరు బీజేపీ రావాలంటే 100% నేను కాదండి, మీరు ఎవరినైనా బీజేపీ రావాలి, సెంట్రల్లో బీజేపీ రావాలి, డెవలప్ అయితే ఆయన చేసిన ఎన్ని కార్యక్రమాలను డెవలప్ వచ్చే డెవలప్ చేశాను. పేరు? నా పేరు అరుణ్ గౌడ్. నా పేరు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మ్యాక్సిమం బీజేపీ వస్తామని అనుకుంటున్నాము. ఈ తెలంగాణ ఎవరు వచ్చినా పర్లేదు, మనకు సెంటర్లో అయితే బీజేపీ కంపల్సరీ ఉండాలి. మోడీ ఉంటేనే మనకు ఆహ్వానం కానీ అన్నిటికీ మంచిగా ఉంటుంది. తెలంగాణలో మీ అభిప్రాయంలో ఎవరు వస్తే బెటర్? ఇక్కడ ఉన్న 17 స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు అందరికీ సగం సగమే వచ్చేటట్టు ఉన్నది, ఏ పార్టీకి అయినా. ఇప్పుడు కేసీఆర్ పార్టీ ఉంది, కేసీఆర్ వాళ్ళది టీఆర్ఎస్ వాళ్ళది అంతంతమా నాట్యం ఉంది. కాంగ్రెస్ ఏ రెండు పార్టీలకి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది ఈసారి? బీజేపీకి కాంగ్రెస్కి ఉంది. బీజేపీ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ఉంది లోకల్లో ఆంధ్ర తెలంగాణలో, పైన బీజేపీ ఉంది, అంటే ఇక్కడో పార్టీ అక్కడో పార్టీ వస్తే డెవలప్మెంట్ ఆగుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ మోడీ ఉండి ఇక్కడ కొద్దిందన్న సీట్లు వస్తే జర ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అక్కడ ఉంటే మార్కెట్ మొత్తం కనుపడుతుంది, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లేదే లేదు. ఇప్పుడు సార్ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏమని చెప్తారు? బీజేపీ ఓటు వేయాలంటే మనము అక్కడ సెంటర్లో ప్రతి ఒక్కటి మనకు పాకిస్తాన్ కానీ మనకు ఎన్నిటి కానీ 3-6 కింద వాళ్ళది మంచిగా ఉంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మొదటి లెక్క అవుతుంది. అంటే ఈ బీజేపీ పరిపాలనలో రేట్లు పెరిగాయంటున్నారు కదా, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పెరుగుతుంది, పెరిగేంత ప్రమస్యం లేదు. ఇప్పుడు తిన్న వాళ్ళు తింటే ఉంటారు, వేరే సామాన్య ప్రజలకే బరువు పడుతుంది. ఇప్పుడు ఏ కష్ట జీతాలకైతే జీతాలు అంతే ఉన్నాయి కదా, పెరగడం ఏం లేదు కదా. అదే జీతం అదే కష్టం అదే కష్టం. మా అంటే 500 రూపాయలు కానీ ఎక్కువలేదు. పెట్రోల్ ఛార్జ్ పెరిగినాయి, ఉప్పులు పప్పులు అన్ని ధరలు పెరిగినాయి. ఇప్పుడు సామాన్య ప్రజలు బతకాలంటే బతకలేకపోతున్నారు. మోదీ గారు యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టారు కదా, మరి అది దాని గురించి ఏమంటారు అండి? దానికి ఓకే. మోదీ గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా సెంట్రల్లో? కొడతారు, కంపల్సరీ కొడతారు, కన్ఫామ్ కొడతారు. మరి ఎందుకంటే రామ జన్మభూమి ఏమన్న శ్రీరాముని అయోధ్య టెంపుల్ కట్టాడు, మిగతా టెంపుల్స్ హిందువులు ఆక్యవతో ఒకటి వస్తుంది అంతే. తెలంగాణలో చూసుకున్నా కానీ ఈసారి కేసీఆర్ గారు మేమే ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నామని మన ఇంటర్వ్యూలో కానీ చెప్పారు కదా. కేసీఆర్ పంచర్ అయిపోయిందండి. కేసీఆర్ ఏడున్నాడు, విద్యా స్కామ్ అల్లుడు స్కామ్, కొడుకు స్కామ్, ఖాళీ బట్టల దుకాణంలో పోయి బట్టల పేరు చెప్పి మా నాన్నగారు ఇస్తారని చెప్పి వెళ్ళిపోయింది, గోల్డ్ షాప్లో పోయి మా నాన్నగారు ఇస్తారని వెళ్ళిపోతుంది. స్కామ్ లేదండి, ఏముందండి, మొత్తం ఒక్క స్కామ్. ఆమెకు ఉండడానికి ఇల్లు లేకుంటే ఈరోజు కోట్ల ఆస్తిలా ఆశ అని అయింది ఆమె కవిత. ఆమె ఎక్కడ ఉంది గతంలో గుర్తుపెట్టుకోవాలని. ఈరోజు ఆమె ఇంకా పార్టీ వస్తుందని అనుకోలేదు. ఆల్రెడీ కోర్టు నిన్న ఈరోజు నైట్ వరకు మాట్లాడడానికి ఛాన్సెస్ లేదు నాకు. అంటే ఇప్పుడు ఒకవేళ మరి ఎక్కువ సీట్లలోకి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వచ్చిందనుకోండి, వీళ్ళని టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసే అవకాశాలు మనకు కనిపిస్తుంది? అది కంపల్సరీ అండి.
ఉన్నోంకి దళిత బంధు 10 లక్షల వాళ్ళకి ఇచ్చే రోడ్డు చూసి పింఛన్ వాళ్ళే తీసుకుని బీసీలకు ఏం చేసిరండి? బీసీలు రుణాలుగా బతుకుతున్నారు, బీసీలకు జాబులు లేవు, ఏం లేవు, ఇట్లా చేయాలండి జీబులకు? ఏమైనా వాళ్ళకే ఇస్తుండే విన్నా, మా సామాన్య ప్రజలకు టీఆర్ఎస్ బతకలేరు. దౌర్జన్యంగా ఏడ జాగుంటే అక్కడ కబ్జాలు ఏడికేం బతుకునండి. సో ఓవరాల్గా అయితే ఏమంటారండి, బీజేపీ వస్తే బెటర్ అంటారు? బీజేపీ వచ్చిన బెటర్ ఏమో, కాంగ్రెస్ వచ్చిన పర్లేదు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వచ్చిందండి, ఇప్పుడిప్పుడు వెళ్ళి చదువుకున్న లోపల స్కామ్ లేదు, స్కామ్ చేసి పెట్టిండు, ఖజానా కాలు పెట్టాడు, ఖజానా ఎక్కడికి పెట్టాడు, మొత్తం కాలు చేసి పెట్టిండు. ఓకే, థ్యాంక్స్ అండి.